నమస్తే. తాజా వార్తలు, పరిణామాలు, ప్రజా సమస్యలను చర్చించే ప్రజాస్వామ్యం కార్యక్రమానికి స్వాగతం. లోక్సభతో పాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల పర్వం ప్రారంభమైంది. పార్టీలు కూడా ఆచితూచి అభ్యర్థులను ఎంపిక చేసుకుంటున్నాయి. అధికారాన్ని తిరిగి నిలబెట్టుకోవాలని టీడీపీ విశ్వ ప్రయత్నం చేస్తుంటే, గత ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓటమిపాలై ప్రతిపక్షానికి పరిమితమైన వైఎస్ఆర్సీపీ ఈ దఫా ఎలాగైనా గెలవాలని సర్వశక్తులు ఒడ్డుతోంది. గత ఎన్నికల్లో టీడీపీ బీజేపీ కూటమికి మద్దతు ఇచ్చిన జనసేన ఈ దఫా లెఫ్ట్తో పాటు బీఎస్పీతోనూ జతకట్టి ఎలక్షన్స్ను ట్రయాంగిల్ ఫైట్గా మార్చేస్తోంది. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు ఏపీలో ఉనికిని కాపాడుకునేందుకు ఎన్నికల బరిలోకి దిగుతున్నాయి. ఈ బహుముఖ పోటీలో విజేతగా నిలిచేదెవరు? గత ఎన్నికల్లో జనసేన బీజేపీ మద్దతు ఉన్నప్పటికీ కేవలం 2% తేడా, 600,000 ఓట్ల ఆధిక్యంతో టీడీపీ గెలిచిందంటున్న వైఎస్ఆర్సీపీ ఈ దఫా తమకు చంద్రబాబు ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు ప్రజా సమస్యలపై తాము చేసిన పోరాటాలు, వైఎస్ జగన్ పాదయాత్ర వంటి అంశాలు కలిసి వస్తాయని ఆశిస్తోంది. అధికార తెలుగుదేశం అయితే తమ పార్టీ ఆనవాయితీకి భిన్నంగా ఈసారి ఎలాంటి పొత్తులు లేకుండా ఒంటరిగా బరిలోకి దిగుతోంది. లెఫ్ట్, బీఎస్పీలతో జతకట్టి కూటమిగా బరిలోకి దిగుతున్న జనసేన తమ అధినేత పవన్ కళ్యాణ్ ఇమేజ్తో పాటు ఏపీలో ఉన్న సామాజిక పరిస్థితులు తమకు కలిసి వస్తాయనుకుంటోంది. మరి గత ఎన్నికల్లో టీడీపీ బీజేపీ కూటమికి పడిన ఓట్లలో జనసేన వాటా ఎంత? ఇప్పుడు జనసేన కూటమి ఈ ఎన్నికల్లో ఎంత శాతం ఓట్లు దక్కించుకోగలదు? మరి జనసేన కూటమికి పడే అవకాశం ఉన్న ఓట్లు ఏ పార్టీవి? అధికార టీడీపీవా, లేదంటే ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీవా? అధికార టీడీపీ కానీ ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ కానీ గత ఎన్నికల్లో పడిన ఓట్లను కాపాడుకుంటే ఈ ఎలక్షన్స్లో గట్టెక్కగలవా? రాజకీయాల్లో ఇలాంటి అర్థమెటిక్స్ ఎంతమేరకు వర్కౌట్ అవుతాయి? ఇంతకీ ఏపీ ఎన్నికలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్న అంశాలేంటి? అభివృద్ధి, సంక్షేమ విధానాల, సామాజిక సమీకరణాల, ప్రజల్లో అధికార టీడీపీకి ఉన్నది సానుకూలత, ప్రతికూలత అనే అంశాలను ఇవాళ చర్చిద్దాం. ముందుగా చర్చలో పాల్గొంటున్న ప్రముఖులను పరిచయం చేసుకుందాం. శ్రీ శంకర కళ్యాణ్ దిలీప్ గారు, జనసేన సీనియర్ నాయకులు. శ్రీ సీతా రత్నకుమారి గారు, ఆంధ్రప్రదేశ్ బీజేపీ సీనియర్ నాయకులు. మనకు గుంటూరు నుంచి ఆంధ్రప్రదేశ్ టీడీపీ నాయకులు రేవుల లక్ష్మీనారాయణ గారు లైవ్లో అందుబాటులో ఉన్నారు. అలాగే వైఎస్ఆర్సీపీ నాయకులు కొండ రాఘవరెడ్డి గారు కూడా మనకు లైవ్లో అందుబాటులోకి వస్తారు. ముందుగా ఏపీ టీడీపీ నాయకులు లక్ష్మీనారాయణ గారితో చర్చను ప్రారంభిద్దాం. గుడ్ ఈవినింగ్ అండి లక్ష్మీనారాయణ గారు. గుడ్ ఈవినింగ్ అండి. ఎస్ లక్ష్మీనారాయణ గారు, గుడ్ ఈవినింగ్. గత ఎన్నికల్లో మీరు టీడీపీ బీజేపీతో సార్ చెప్పండి, గత ఎన్నికల్లో మీరు జనసేన మద్దతు ఇచ్చింది, టీడీపీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో గెలిచారు. ఈసారి జనసేన లేదు, మీ వెంట బీజేపీ లేదు, ఒంటరిగా పోతున్నారు. టీడీపీ చరిత్రలో ఒంటరిగా ఎన్నికలకు దిగడం ఇదే మొదటిసారి అనుకుంటా. ఎన్టీఆర్ తర్వాత, చంద్రబాబు నాయుడు చేతుల్లోకి టీడీపీ వచ్చిన తర్వాత, మరి ఈసారి ఎలాంటి పొత్తులు లేకుండా ఎన్నికలకు దిగడం అనేటువంటిది కొంత రిస్క్, ఛాలెంజింగే కాదంటారా? అటువంటిదే లేదు సార్. మేము ఇప్పటికీ జనసేనని పవన్ కళ్యాణ్ గారిని మా మిత్రుడిగానే భావిస్తున్నాం సార్. ఎందుకంటే ఆయన చేపట్టిన ఏ పనికైనా సరే మేము మద్దతు తెలియజేస్తూనే ఉన్నాం సార్. ఉద్దానం, కిడ్నీ బాధితుల విషయం కానీ, అదేవిధంగా ఏ సమస్య అయినా సరే ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఏ సమస్య అయినా సరే మేము ఆయన సమస్యలకి మేము సానుకూలంగానే స్పందిస్తూ ఉన్నాం సార్. హలో, వినపడుతుందండి? వినపడుతుందండి లక్ష్మీనారాయణ గారు, వింటున్నాం. వినపడుతుందా సార్? వినపడుతుందండి, వినపడుతుందండి. ఓకే, సానుకూలంగా స్పందిస్తున్నా ఉన్నా సార్. కానీ పవన్ కళ్యాణ్ గారు అర్ధాంతరంగా మమ్మల్ని వదిలి ఎందుకు వెళ్ళిపోయారో మాకు ఇప్పటికీ అర్థం కాలేదు. అయినా సరే మేము గత ఎన్నికల్లో చెప్పినట్టు కాపులకి 5% రిజర్వేషన్ కూడా మా ముఖ్యమంత్రి గారు కమిటీ వేసి తీర్మానం చేసి మొన్న ఈబీసీ రిజర్వేషన్లో ఉన్న 10% 5% మాకు వెన్నంటి ఉన్న కాపు వర్గాన్ని కేటాయించారండి. అదేవిధంగా మేము ఈరోజు ఒంటరిగా ఎన్నికలకు వెళ్తున్నామంటే చంద్రబాబు గారు ఆంధ్రప్రదేశ్లో చేసిన సంక్షేమ పథకాలు, ప్రజలకి అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలు అందుబాటులో ఉన్నాయండి. ఉదాహరణకి ఒక 10 ఇళ్ళు ఒక యూనిట్గా తీసుకోండి, 10 ఇళ్లలో 7-8 ఇళ్ళు వారికి ప్రత్యక్షంగా లబ్ధి చేకూరింది. వృద్ధాప్య పెన్షన్ గానీ, రేషన్ కార్డు గానీ, మీరు చేస్తున్న సంక్షేమంలో మా వాటా ఉందని బీజేపీ అంటోంది, రిలీఫ్ ఫండ్ గానీ,
నారాయణ గారు, మీరు చేస్తున్న మీరు కట్టించిన ఇళ్లలో మా వాటా ఉందని బీజేపీ అంటుంది, మీరు పంచిన సంక్షేమ దాంట్లో కూడా మా నిధులు ఉన్నాయని చెప్పేసి బీజేపీ అంటుందండి. ఉంటే ఉండొచ్చండి, వాళ్ళ బాధ్యత మన పన్నులు వాళ్ళు తీసుకుంటున్నప్పుడు సంక్షేమ పథకాల్లో రాష్ట్రానికి రావాల్సిన వాటా ఇవ్వాల్సింది వాళ్ళ బాధ్యత అండి. నేను చెప్తుంది 10 ఇళ్ళు తీసుకోండి సార్, యూనిట్ గా 10 ఇళ్లలో మినిమం 7 ఇళ్ళు, 7 ఇళ్ళకి ప్రత్యక్షంగా లబ్ధి, రైతు రుణమాఫీ గానీ వృద్ధాప్య పెన్షన్ గానీ రేషన్ ఇవన్నీ ఇవన్నీ పూర్తి స్థాయిలో అమలు అయ్యాయని మీరు చెప్తున్నారు, అలాంటిది అమలు కాలేదనేది ప్రతిపక్ష వైఎస్ఆర్ సిపితో పాటు బీజేపీ కాంగ్రెస్ లు చెప్తున్నాయి, జనసేన కూడా అదే ఆరోపణలు చేస్తుంది. మీరు లేవనెత్తినటువంటి ఇష్యూస్ మీద నారాయణ గారు 70% సార్ నారాయణ గారు మీరు రైజ్ చేసినటువంటి ఇష్యూస్ మీద స్టూడియోలో ఉన్నటువంటి ప్రముఖులు ఏ విధంగా స్పందిస్తారో చూద్దాం. శంకర కళ్యాణ్ దిలీప్ గారు, మీరు చంద్రబాబును వ్యతిరేకిస్తున్నారు కానీ వాళ్ళు మిమ్మల్ని కలుపుకుంటున్నారు, ఇది వన్ సైడ్ ఫ్రెండ్షిప్గా కనపడుతుందా మీకేమైనా? మరి మీ ఇమేజ్కు ఇది డ్యామేజింగ్ అనేది కాదు, మీరేమో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబడ్డం అంటున్నారు, కాదు మాకు జనసేన పవన్ కళ్యాణ్ మిత్రులే అని చెప్పేసి టీడీపీ నాయకులు చెప్తున్నారు, ఎలా స్పందిస్తారు కళ్యాణ్ గారు? ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే దేవన్ నుంచి కూడా మా వైఖరి చాలా స్పష్టంగా ఉన్నప్పటికీ ప్రధాన పాలక పక్షం కానీ ప్రధాన ప్రతిపక్షం కానీ ఒకటే ఎజెండా మీద వెళ్తున్నాయి సార్. సోది లేకుండా సుత్తిగా పాయింట్ వచ్చేంత, జనసేన ఒంటరిగా నిలబడలేదు, జనసేనకి ఇండివిజువల్ స్ట్రాటజీ లేదు, ఇంక్లైన్డ్గా ఇటైనా ఉండాలి అటైనా ఉండాలి, ఏది కాకపోతే కేంద్రంలోనే బీజేపీతో ఉందనే చూపించాలి. ఇది 4 ఏళ్ళుగా జరుగుతున్నటువంటి చరివిత చరణ్యం కాదంటారా? కొంతకాలం అంతానేమో టీడీపీకి సంబంధించిన బీజేపీ టీడీపీ కూటమితో 2 ఏళ్ల వరకు ఉన్నారు కదా, అదేం బూత్ కాదు కదా, కాదు దట్ ఈస్ నీడ్ ఆఫ్ దార్. 2014లో ఏ ఫినాన్షియల్ హెడ్స్ ఎక్కడ ఉన్నాయో తెలియనప్పుడు, ఏ ఇరిగేషన్కి సంబంధించినటువంటి పంపకాలు ఎలాగో తెలియనప్పుడు, నీళ్లు నియామకాలు నిధులకి సంబంధించినటువంటి అస్పష్టత కలిగినటువంటి పరిస్థితుల్లో చీకటిలో విచ్ఛిన్నం చేసినటువంటి జీవితాల మధ్య ఒక అనుభవజ్ఞుడైన నాయకుడు అడ్మినిస్ట్రేటివ్ క్యాపబిలిటీస్ ఉన్నటువంటి వ్యక్తి కావాలని కాంక్షించడం, అది కూడా ఆ 2 క్యాస్ట్ల మధ్య ఉన్నటువంటి ఫ్రిక్షన్ని కూడా అధిగమించి మొట్టమొదటిసారి 3 దశాబ్దాల తర్వాత ఓ వ్యక్తి ఒక వినూత్నమైనటువంటి ఒక ఆశాజనకమైనటువంటి ప్రయత్నం చేశారు, అందరూ హర్షించారు. అందుకనే 32.1% ఓట్ షేర్ టీడీపీ తీసుకుంటే నామినల్ పర్సంటేజ్ ఆఫ్ ఓట్ షేర్తో వైసీపీ ఓడిపోవడం మనం చూసినాం. ఆ రోజు మేము తీసుకున్నటువంటి నిర్ణయంలో ఎక్కడ మా స్వార్థ చింతన లేదు, మా పార్టీకి సంబంధించిన ఒక్క వ్యక్తి ఒక ఎమ్మెల్సీ అడగల, ఒక్క వ్యక్తి ఒక ఎంపీ టికెట్ అడగల. ఆ ప్రయత్నానంతరం ఎందుకు మేము 2017లో వాళ్ళ దగ్గర నుంచి బయటకు వచ్చినాం, మీరందరూ గమనించాల్సినటువంటి విషయం. ఎందుకు వచ్చామంటే వాళ్ళు మాకు సహకరించారన్నారు. ఎస్, ఉద్దానానికి సంబంధించి పరిష్కరించాల్సినటువంటి విధానాల్లో మీరు సహకరించుండొచ్చు, ఇంకా అలాంటి 2-3 అంశాల్లో మీరు పరిష్కరించడానికి, ఒక 2 రైతుల విషయంలో 32,000 ఎకరాలు తీసుకుంటారు, మళ్ళీ 3,000 ఎకరాలు ఇంత తీసుకుంటారన్నప్పుడు మీరు మమ్మల్ని చూసి ఆగుండొచ్చు, మీరు చేసినవి ఉన్నాయి, డ్రెడ్జింగ్ కార్పొరేషన్ లాంటి వాటిల్లో మాకు సహకరించినవి ఉన్నాయి, మంచి చెడు కీడు మేలన్నీ ఎంచుకుంటా పోతా ఉంటే మీ వ్యవహార శైలి, మీ పోల్ ప్రామిసెస్, మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు మాకు నచ్చలేదు కాబట్టి మేము బయటకు వచ్చి స్వతంత్రంగా 175 సీట్లలో కూడా పార్టిసిపేట్ చేసి తీరుతామని 1 కి 10 సార్లు మా అధ్యక్షుల వారు ట్విట్టర్ వేదికగా కానీ పలు మీడియా చర్చల వేదికలుగా కానీ చెప్పినా కూడా వీళ్ళు మమ్మల్ని అలా గాడి కడతానే ఉంటారు. నిన్న మొన్నటి దాకా కూడా లోకేష్ గారిని మేము ఉదహరించిన తర్వాత, లోకేష్ గారు అవినీతిని బట్టబయలు చేసిన తర్వాత, ఫైబర్ గ్రిడ్ని బయట తీసిన తర్వాత మనం ఎన్ని చేసినా వాళ్ళు ఖచ్చితంగా ఆపణాస్తం అందించాలనుకుంటారండి, అది మనం వీ కెనాట్ హెల్ప్ ఇట్ అవుట్, మనం ఏం చేయలేము దానికి సంబంధం. కానీ మీ ఇమేజ్ దెబ్బతింటుంది కదా, మీరు ఇప్పుడు టీడీపీకి అనుకూలం అనేటువంటి వైఎస్ఆర్సీపీ ఆరోపణలు ప్రజలు నమ్ముతారు కదా? నేనేమంటానంటే వాళ్ళ టీడీపీకి అనుకూలమా ప్రతికూలమా అనేటువంటి సంగతి కాసేపు పక్కన పెడితే, మా వైఖరి వాళ్ళు చూడట్లేదా, వాళ్ళ ప్రజలు గమనించట్లేదా, వీళ్ళందరూ ఎన్ని చెప్పినా కూడా మా ఒంటరి ప్రయాణం మేము చేసుకుంటూ వెళ్తలేదా, మా అభ్యర్థులు మేము నిలబెట్టుకోవట్లేదా, కొంతకాలం టీడీపీతో లోపలికారి పొత్తున్నారు, ఇవాళ అదే మహాగఠబంధన్ నుంచి బయటకు వచ్చి మాయావతి గారు ఎవరితో కలిసి అనేటువంటి సంగతి ప్రజలు చూడట్లేదా? ఎందుక గఠబంధన్ గాడులన్నీ కూడా తెంపుకుని మాయావతి గారు చంద్రబాబు అన్నా అంటూ ఆయన దగ్గరికి వెళ్లకుండా తమ్ముడు పవన్ కళ్యాణ్ నీతో కలిసి వెళ్తారని ఎందుకు చెప్పారని అడుగుతున్నాం. ఇవాళ వామపక్షాలతోనే మేము వెళ్తున్నాం అని 1 కి 10 సార్లు చెప్పినా ఇవాళ అదే మాట కట్టుబడి 8 సీట్లు వాళ్ళకి ఇచ్చారనేటువంటి సంగతిని కూడా ఒకసారి పరిశీలించమంటున్నాం. వీళ్ళు అంటానే ఉంటారు మేము మా పని నిబద్ధతతో చిత్తశుద్ధితో ప్రజల సార్ మేము నాణ్యతలో ఏ అంశాలు ప్రభావితం చేస్తే అనుకుంటున్నారు ప్రధానంగా? అప్పుడు వాళ్ళు మా సంక్షేమ విధానాలన్నీ కూడా ప్రజల్లో పట్ల యాక్సెప్టెన్స్ ఉంది, ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఉంది, మాకు టీడీపీకి సానుకూలత ఉంది అంటున్నారు, మరి టీడీపీకి సానుకూలతలు ఉన్న తర్వాత ఇంకా వాళ్ళకి గెలుస్తారుగా సార్? క్యాస్ట్ పాపులారిటీ హానెస్టీ అండ్ అడ్మినిస్ట్రేటివ్ క్యాపబిలిటీ బట్టి ఏ రాజకీయ పార్టీ అయినా గెలవడం ఓడిపోవడం తటస్థంగా ఉండడం జరుగుతుంది.
ఈ ఈక్వేషన్స్ అన్నీ చెప్పి శ్రోతల్ని మిమ్మల్ని బోర్ కొట్టించదలుచుకోలేదు కాబట్టి ఏ ఈక్వేషన్లో చూసినా ఇవాళ ఎడ్జ్ పవన్ కళ్యాణ్ గారికి ఉంది. ఆ పార్టీ ప్రతినిధి కింద కాదు, లెక్కలైన ఓపిక శ్రోతలకు ఉండదు కాబట్టి నేను వివరించట్లా. నేను ఇవాళ ఒకటే స్పష్టంగా చెప్తున్నా, ఏ రెండు కులాలు కలిసి ఎదరికి వెళ్ళబోతున్నాయో, ఎటువంటి కులాల ప్రభావిత ఏ రకంగా ఉంటుందో ఆల్రెడీ మీడియాలో ఉన్నటువంటి పెద్దలు విశ్లేషకులు అందరూ లెక్కలేశారు. అంటే పూర్తిగా సామాజిక సమీకరణాలే ఎన్నికలు ప్రభావితం చేయబోతున్నాయి. మన రాష్ట్రంలో మనం ఎన్ని ఆదర్శాలు మాట్లాడుకున్నా సామాజిక సమీకరణాలు మన రాష్ట్రంలో అత్యంత ప్రభావితమైనటువంటి ఎస్ క్లారిటీగా చెప్పారు. బీజేపీ నుంచి సీతారత్న కుమార్ గారు ఏం చెప్తారు, గత ఎన్నికల్లో మీ బలంతో చంద్రబాబు గెలిచారా? డెఫినెట్గా మా సపోర్ట్ ఉందండి, ఎందుకంటే ఆ రోజున మోడీ గారు గుజరాత్ను చేసినటువంటి అభివృద్ధి, ఆయనకున్నటువంటి మంచి పేరు, భారతీయ జనతా పార్టీ ఏ విధంగా అయితే ఉత్తరాది రాష్ట్రాలని అభివృద్ధి పదంలోకి నడిపించిందో, డెఫినెట్గా మాకు ఏవైతే ప్లస్ పాయింట్స్ ఉన్నాయో అవి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ. అది దట్ ఈస్ దేర్ పొలిటికల్ స్ట్రాటజీ అండి, ఎందుకనంటే వాళ్ళ వైఫల్యాలని కప్పిపుచ్చుకోవడానికి వైసీపీకి తేడా ఓట్ల తేడాలో 2.21 ఓట్ల తేడా, 601,000 ఓట్ల తేడా. కానీ అందులో జనసేన ఓటు కూడా ఉంటుంది, కానీ వాళ్ళు ఎన్నికల్లో పాల్గొనలేదు కనుక వాళ్ళ ఓటు ఎంత అనేది తెలియదు. అది తెలిస్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో క్లారిటీ వస్తుంది అనేటువంటిది మన చర్చ. ఒకటండి, తెలుగుదేశం పార్టీ ఏ లెక్కలు చెప్పినా కూడా 2014 ఎలక్షన్స్ చూసుకుంటే వాళ్ళకి 32.53% ఉంది, అలాగే వైఎస్ఆర్సీపీకి చూసుకుంటే కనుక 27.90, అంటే వెరసి 4.4% మాత్రమే డిఫరెన్స్ ఉంది. అంటే 1 crore 57 lakhs టీడీపీకి, 1 crore 34 lakhs వైఎస్ఆర్సీపీకి వచ్చినాయి. ఈ 1 crore 57 lakhs డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారి ఎఫెక్ట్ ఉండొచ్చు, దానికి మించి భారతీయ జనతా పార్టీ ఎఫెక్ట్ కూడా ఉండొచ్చు. ఇవి అన్ని మూడు కలపడం వలన ఆ రోజున ఆ పర్సంటేజ్ వచ్చింది. ఈ రోజు జనసేన పక్కకు జరిగింది, టీడీపీ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, పోయినసారి పోలైనటువంటి ఓట్లన్నీ కూడా నిలబెట్టుకోగలుగుతుందా, లేదు అధికార వ్యతిరేకత ఉందనుకుంటున్నారా టీడీపీకి? అధికార వ్యతిరేకత అయితే ఉంటుందండి. ఏ స్థాయిలో ఉంది, స్వల్ప స్థాయిలో ఉందా, తీవ్ర స్థాయిలో ఉందా? తీవ్ర స్థాయిలో ఉంది. ఎందుకని చెప్తున్నానంటే తీవ్ర దానికి రీజన్స్ కూడా ఉన్నాయి. ఒకటి, ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ నుంచి నాయకుడు మాట్లాడినట్టు జనసేన పార్టీ గురించి చాలా పాజిటివ్గా మాట్లాడతాం, మాకు విరోధం లేదు అంటే వాళ్ళకి ఎక్కడో ఒక ఇన్సెక్యూరిటీ, ఒక డౌట్, మనం పూర్తిగా అధికారానికి కావాల్సిన సీట్లు రావేమో అనే ఒక అభద్రతా భావంతో ముందు నుంచే జనసేనను దువ్వుతున్నారా అని ఒక డౌట్ వస్తుంది. ఎందుకంటే ఆయన అన్నారు పాజిటివ్గా మాట్లాడుతున్నారు, అది ఒకటి. ఇంకొకటి ఏంటంటే కాపుల పర్సంటేజ్ గురించి మాట్లాడారు, కులాల పర్సంటేజ్ ఎంత ఓటింగ్ వచ్చింది ఏంటి అనేది. అంటే ఇక్కడ వీళ్ళు ఏంటంటే ముందుగానే ఎలక్షన్స్ ముందుగానే జనసేనను ఓన్ చేసుకుని ఓట్ల ఏది సీట్లు ఏమన్నా తగ్గితే కనుక ముందు వెళ్ళిపోవడానికి ఒక ప్లాన్ ఏమో మరి. అంటే ఇది క్లియర్గా అభద్రతాభావం. ఎక్కడి నుంచి వచ్చింది అభద్రతాభావం చూస్తే కనుక అధికారంలో ఉన్న ఏ పార్టీకైనా కొంత యాంటీ ఇన్కంబెన్సీ ఉండడం అనేది సర్వసాధారణం. అయితే ఆంధ్రప్రదేశ్లో అది తీవ్రంగా ఉందనడానికి ప్రత్యక్ష నిదర్శనం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అనుభవం ఉన్న నాయకులు, వారి ఆధ్వర్యంలో మనకి అభివృద్ధి జరుగుతుందని నమ్మి ఆ రోజున జనసేన బీజేపీ కూడా కలవడం వల్ల వచ్చింది. అయితే అభివృద్ధి కన్నా కూడా అవినీతి కొన్ని కోట్ల రూపాయల్లో జరగడం వలన వ్యతిరేకత ఉన్నది డెఫినెట్గా. అయితే కేంద్రం నుంచి వచ్చే నిధుల ద్వారా అది బాధ్యత కేంద్రం, ట్యాక్సెస్ రూపంలో రాష్ట్రాల నుంచి వెళ్తే కేంద్రం. ఎస్, ఆఫ్ కోర్స్ వీ యాక్సెప్ట్ దట్ ఈస్ రెస్పాన్సిబిలిటీ ఫ్రమ్ సెంట్రల్, నో డౌట్. మీరేదైతే సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారో అది మీ పేరు చెప్పుకుంటున్నారు, చంద్రన్న కానుకలు అవి ఇవి అని, అది కూడా రాష్ట్ర ప్రభుత్వం యొక్క బాధ్యత. మీ సొంత జేబుల్లో నుంచి ఇవ్వట్లేదు, తెలుగుదేశం పార్టీ చేస్తుంది లేకపోతే అట్లా కాదు. ఇప్పుడు సెంట్రల్లో ఉన్నాయనుకోండి, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, అటల్ పెన్షన్ యోజన, ఇట్లా ఏంటంటే ఒక ఎక్కడ నేమ్స్ ఉన్నా, వన్ మినిట్, ఎక్కడ కూడా లక్ష్మణ్ గారు మీకు అవకాశం ఇస్తారండి ప్లీజ్ కేంద్ర పార్టీ కోఆపరేట్.
కేంద్ర పథకాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఎక్కడ మోడీ గారి పేర్లు లేవు, కానీ ఆంధ్రప్రదేశ్ లో పెడితే అక్కడ చంద్రబాబు నాయుడు గారి పేర్లు పెడుతున్నారు. అంటే ఇది అధికార దుర్వినియోగం కాదా? మీ పార్టీ డబ్బులు పెడుతున్నారా సంక్షేమ కార్యక్రమాలకి? మీ సొంత జేబుల్లో డబ్బులు పెడుతున్నారా? మీ పేరు చెప్పండి. ప్రభావితం చేసినా చేయకపోయినా మీ ఇండివిజువల్ పేర్లు ఎందుకు పెట్టుకున్నారు? ముఖ్యమంత్రి కానుకోండి. ఇంకా 20 రోజుల్లోపే పోలింగ్ జరగబోతుంది మేడం. మీరు చెప్తున్న అంశాలన్నీ కూడా ఎన్నికలు ప్రభావితం చేస్తాయా చెయ్యా? టీడీపీకి మీరు చెప్తున్నట్టుగా ఇది అధికార దుర్వినియోగం కాదా? ప్రతిపక్ష కొండా రావిరెడ్డి గారు అందుబాటులో ఉన్నారు. అనివార్య కారణం వల్ల లైవ్ కనెక్ట్ కాలేకపోయింది, ఫోన్ లైన్ అందుబాటులోకి వచ్చారు. కొండా రావిరెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ అండి. ఎస్, డిస్కషన్ లో మనకు జనసేన నుంచి శుంకర కళ్యాణ్ దిలీప్ గారు ఉన్నారండి, బీజేపీ నుంచి సీతా రత్నకుమార్ మేడం గారు ఉన్నారండి, టీడీపీ నుంచి రావెల లక్ష్మీనారాయణ గారు ఉన్నారండి, గుంటూరు నుంచి కొండా రావిరెడ్డి గారు ఫాలో అవుతున్నారు కదా మీరు. ఈ టీడీపీ ఏం చెప్తుందంటే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు పాలనకు సానుకూలత ఉంది, ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఉంది, కాబట్టి మళ్ళీ మేమే గెలుస్తాం. కొంత జనసేన పార్టీ విషయంలో సానుకూలంగా మాట్లాడారు, మేము ఆ పార్టీ చేసినటువంటి అన్ని సిఫార్సులను కూడా ఆమోదించాం. ఇప్పుడు కూడా ఎందుకు దూరంగా వెళ్ళిందో తెలియదు, కానీ ఆ తర్వాత మా వైపే వస్తుంది అనేటువంటి కొంత సాఫ్ట్ కార్నర్లో ఉన్నారు జనసేన పట్ల టీడీపీ నాయకులు. కానీ జనసేన మాత్రం మేము రెండు పార్టీలకు వ్యతిరేకము, మాకే ఎడ్జ్ ఉంది అని చెప్పేసి జనసేన సమర్థించుకుంటోంది. బీజేపీ మాత్రం అధికార వ్యతిరేకత తీవ్ర స్థాయిలోనే ఉంది అంటోంది. మీరేం చెప్తారు? మరి గత ఎన్నికల్లో కేవలం 2.21% ఓట్ల తేడా, 601,000 తేడాతో మీరు ఓడిపోయారు. తిరిగి ఆ ఓట్లను నిలబెట్టుకుంటే మీరు గట్టెక్కగలరు అనేటువంటి ఒక అంచనా వస్తోంది. నిలబెట్టుకోగలుగుతారా? మీరు ఆ ఓట్లను కోల్పోయేటువంటి ప్రమాదం ఏమైనా ఉందా జనసేన వల్ల? ఏం చెప్పగలుగుతారు కొండా రావిరెడ్డి గారు? సునీల్ గారు, నాకు ముగ్గురు ఏమో స్టూడియోలో ఉన్నారు, నేను టెలిఫోన్ లైన్ లో ఉన్నా. ఎస్, ప్రజలకు స్పష్టత వచ్చేసింది. ఇప్పుడు ఎవరు ఎవరితోటి పొత్తుండ్రు, ఎవరు ఎవరితోటి లోపాయికారిగా పొత్తురు అనేది ప్రజలకు స్పష్టత వచ్చింది. మనకు కాదే ఇంకా రాజకీయ పార్టీ తప్ప రాకూడదు, ప్రజలకు మాత్రం స్పష్టత వచ్చింది. లాస్ట్ టైం 2014లో 30 లక్షల ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తే 35 లక్షల 1000 ఓట్లు ఏమో టీడీపీకి వచ్చింది. ఆ రోజు జనసేన, భారతీయ జనతా పార్టీ, చంద్రబాబు నాయుడు గారు ప్లస్ ఒక 600 అబద్ధాలు, ఏది రుణమాఫీ కార్యక్రమం షురు చేస్తే, మొట్టమొదటి సంతకం కార్యక్రమం ప్రారంభిస్తే, అన్ని అబద్ధాల పునాదుల మీద ఆ రోజు ఆయన ముఖ్యమంత్రి కాగలిగిండు. మాకంటే 5 లక్షల ఓట్లు ఎక్కువ వచ్చింది. ఇవాళ భారతదేశంలో కూడా ఎన్నికలు జరుగుతున్నాయి, భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి పరిస్థితి ఉండకూడదు. ఎక్కడైనా ప్రభుత్వానికి వ్యతిరేక ఓటు చీల్తుంది అంటారు, కానీ ఇక్కడ ప్రతిపక్షానికి వ్యతిరేకంగా ఉన్న ఓటు చీలే పరిస్థితి ఉంది. జనసేనకు టీడీపీకి ఏం లోపాయికారి ఉంది, కాంగ్రెస్కు టీడీపీకి ఏముంది? ఇవాళ మీరు చూడండి, ఇవాళటి సర్వేలో కూడా టైమ్స్ నౌలో దాంట్లో 22 MP సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, 3 సీట్లు మాత్రం టీడీపీ గెలుస్తుంది. కాంగ్రెస్, బీజేపీ, శివసేన, జనసేన ఖాతాలో లేదు అనే మాట ఇవాళటి సర్వేలో కూడా వచ్చినటువంటి మాట. నేను ఇప్పుడు అద్దెంకిలో ఉన్నా, ఇక్కడ ప్రచారంలో నేను తిరుగుతా ఉన్నా, ఎక్కడ పోయినా మీరు చూడండి, నిన్న మొన్న అవును మొన్న 3 రోజుల నుంచి చంద్రబాబు నాయుడు గారు ప్రచారం ప్రారంభించాడు ఎన్నికల సంకరామని. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజలలోకి మేము వెళ్తా ఉన్నాం. వాళ్ళ మీటింగ్లకు ఉన్న స్పందన, మా మీటింగ్లకు ఉన్న స్పందన చూడండి. ఇవాళ తెలుగుదేశం వాళ్ళు మేము అవి ఇచ్చినాం ఇవి ఇచ్చినాం అని చెప్పుకునే పరిస్థితి ఎన్నో చెప్తా ఉన్నారు. జనసేన వాళ్ళు ఏం చెప్తున్నారు మనం చూస్తూనే ఉన్నాం. భారతీయ జనతా పార్టీ, జనసేన కూడా ప్రజలు బాగానే వస్తున్నారండి. నేను జనసేనకు వస్తుర్రా ఇంకోరికి వస్తలేరు అనే మాట కాదు. వాళ్ళు ముగ్గురు కలిసిన రోజు కూడా 2014లో అబద్ధాల పునాదుల మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేయడానికి భారతీయ జనతా పార్టీ, చంద్రబాబు నాయుడు, జనసేన ముగ్గురు కలిసి అబద్ధాలు ఆడి ఆ రోజు ముగ్గురు కలిస్తే కూడా మా మీద 5 లక్షల ఓట్లు ఎక్కువ వచ్చినాయి. కానీ ఈసారి మరి జనసేన పార్టీ లెఫ్ట్ బీఎస్పీలతో కలిసిపోతుంది, ఎంతో కొంత ఓట్లు అనేది తెచ్చుకుంటుంది. జనసేన పార్టీ చెప్తుంది ఏంటంటే, ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ అధికార టీడీపీ కంటే 1% మేము ఎక్కువ తెచ్చుకుంటాం, ఎడ్జ్ మాకే ఉందని చెప్పేసి చెప్తుంది. మరి వాళ్ళు చీల్చుకునే ఓట్లు మీవా టీడీపీవా? నేను క్లియర్ చెప్తున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్సెస్ ఈ పార్టీలన్నీ, మా 48% ఓట్లు ఎవరు చీల్చలేరు. లాస్ట్ టైం 44.5% ఉంటే ఇవాళ 48% ఉందని అన్ని ఛానళ్ళు అన్ని సర్వేలు కోడే చూస్తున్నాయి. మాకు ఒకటే, మాది స్పష్టంగా ఉంది. ఇప్పుడు ఇవాళ మేము ఏది మాట్లాడినా, వాళ్ళు ఏది మాట్లాడినా, ఎవరేది మాట్లాడుకున్నా ప్రజలకు స్పష్టత వచ్చేసింది. ప్రజలు గ్రౌండ్లో ఉన్న ప్రజలు ఏ విధంగా ఆలోచన చేస్తారు,
వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కావాలి ఖచ్చితంగా, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలనేటువంటి ఆలోచన ప్రజలకు స్పష్టత ఇచ్చింది. ఇవాళ ఎవడో రెండు మాటలు మాట్లాడుతున్నారు మీరు చూస్తారు కదా, తెలుగుదేశం వాళ్ళు నిజంగానే మేము మళ్ళీ ప్రభుత్వంలోకి వస్తామనేటటువంటి ధైర్యం ఉంటే వాళ్ళు ఈ 5 సంవత్సరాలు చేసినటువంటి కార్యక్రమాలు ప్రజల్లో కూడా చెప్తారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఉందంటున్నారు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు మీ ఒక్కరికే వస్తుందా, జనసేన కూడా వస్తుందా? నేను వినండి, ప్రభుత్వ వ్యతిరేక ఓటు అన్నా నేను బీజేపీ కూడా ఓట్లన్నా ప్రభుత్వ వ్యతిరేకత ఓటు మొత్తం మీకే దగలు పడుతుందా, లేదు జనసేన కాంగ్రెస్ బీజేపీ ఈ పార్టీలకు కూడా వెళ్తుందంటారా? ప్రభుత్వ వ్యతిరేకత పక్కన పెట్టండి, మీరు నలుగురు కలిసి నిలబడితేనే ఓట్లు వస్తాయి. ఆ రోజు ఇలా మీరు నలుగురు నాలుగు పార్టీల తరపున నిలబడుతున్నారు. ఆ రోజు కాంగ్రెస్ కూడా జీరో అయిపోయి మొత్తం జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు టీడీపీకి సరెండర్ అయిపోయారు. ఆ రోజు జనసేన ఓపెన్ గానే చెప్పింది, పొత్తుకు ముందే స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినాయి. నారాయణ గారు దాంట్లో మెజార్టీ సీట్లు వచ్చినాయి మాకు, కానీ ఒక కీలకమైన పాయింట్, అప్పుడు జనసేన పార్టీ పోటీ చేయలేదండి. నారాయణ గారు మీరు కరెక్టే మాట్లాడారు, ఎన్నికల ముందు స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీకి మెజార్టీ ఓట్లు వచ్చాయి, కానీ ఆ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయలేదండి. జనసేన బలం ఎంతో తెలవలేదండి, ఇప్పటికీ జనసేన బలం ఎంతో తెలవలేదు, అందుకే మీరు ఎక్కువ సీట్లు తెచ్చుకోగలేరండి. మీ పార్టీ జనసేన నాయకులు ఏం చెప్తారు కళ్యాణ్ గారు? ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యతిరేకత గురించే మనం చుట్టూ చర్చ నడుపుకుంటున్నాం సార్, అన్ని వేదికల్లో కూడా. ఎన్నికలు జరిగేది కూడా చంద్రబాబు ఇక్కడ అర్థం కాని విషయం కానీ కొండా రాజశేఖర రెడ్డి గారు ఒక లైన్ లో ఉంటాయని నాకు చెప్పాల్సినటువంటి వివరణ ఏమంటే, నాకని కాదు వేదిక ప్రజలందరికీ కూడా, 4.5 సంవత్సరాల్లో టీడీపీ ఏం చేయలేదో మనం మాట్లాడుకుంటున్నాం. వైఎస్ఆర్సీపీ ఏం చేసిందో కూడా ప్రజలకు చెప్పాలి కదా. మిమ్మల్ని నమ్మి ఓట్లేసి అసెంబ్లీకి పంపిస్తే అసెంబ్లీకి వెళ్తాం మా డ్యూటీ కాదని, అసెంబ్లీ అనేటువంటి బాధ్యతని అంటే మన సమస్యలు వాళ్ళు ఎందుకు వెళ్ళలేదో చెప్పేసి అసెంబ్లీ మన అందరం కూడా బహిర్గాదరి చేసేటట్టు ఉంటే ఆ మాత్రం గైరాజర్కి మళ్ళీ ఎలక్షన్ డబ్బులు ఖర్చు పెట్టించడం, మళ్ళీ అసెంబ్లీకి వెళ్తాం ఎందుకు సార్? అంటే మళ్ళీ ఈసారి ప్రజా నిర్ణయాన్ని ఎమ్మెల్యేలను ఫిరాయించినప్పుడు ఫిరాయింపుల నిరోధక చట్టం సార్ డిఫెక్షన్ లా అనేటువంటి దాన్ని తొంగలోకి తొక్కినటువంటి ముఖ్యమంత్రి మీద పోరాడాల్సినటువంటి వ్యక్తులు ఎవరు? తమ పట్ల జరిగినటువంటి అన్యాయాన్ని తాము ధీటుగా ఎదుర్కోలేనటువంటి వ్యక్తులు, తమ పట్ల జరిగిన అన్యాయాన్ని తాము ధీటుగా చట్టాన్ని అమలు చేపించుకోలేని వ్యక్తులు అధికారం చేతిలో ఉంటే మాత్రమే ఆ మంత్రదండంతో వీళ్ళు మ్యాజిక్లు చేస్తారా? నేను మాట్లాడే అర్ధరహితంగా ఉంటే యూ కెన్ కట్ అండ్ యూ కెన్ ప్రొసీడ్ ఎనీబడి సార్. నేను అడిగేది ఒకటే పాయింట్ అండి, ఒకటే అలకా సార్, ఒక్క ఎమ్మెల్యే ఉన్నా, అది చేయాల్సింది ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నా, ఆ నియోజకవర్గ ప్రజలు మన మీద నమ్మకం పెట్టి నియోజకవర్గ సమస్యలకి గొప్పగా అక్కడ పోరాడతాడు అని మనకు 2 లక్షలు 2.5 లక్షలు జీతాలు ఇచ్చి, గన్మెన్లు ఇచ్చి, కార్లు ఇచ్చి, ఫెసిలిటీలు ఇచ్చి, కరెంటు బిల్లు కట్టి అన్ని కట్టి పంపిస్తున్నారు. అక్కడికి వెళ్ళింది ఎందుకండి? ప్రజా సమస్యల మీద పోరాడడానికి, తీర్మానాలు చేయడానికి. ఎందుకు తీర్మానాలు చర్చా వేదికల్లో చేయలేం, తీర్మానాలు రోడ్ల మీద చేయలేం, తీర్మానాలు యాత్రలో చేయలేం, తీర్మానాలు ఓదార్ పేత్రలో చేయలేం, తీర్మానాలు మనం అసెంబ్లీ సాక్షిగా చేయగలుగుతాం. అటువంటి అసెంబ్లీలో గడిచిన 4.5 సంవత్సరాలుగా వీళ్ళు వెళ్ళినటువంటి పోని డేసే తీసుకుంటే ఒక కాకినాడ ఎస్సీజీ గురించి పోరాడారా? చట్టం అక్కడే చేయగలుగుతాం సార్, వీఆర్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. అసెంబ్లీకి వెళ్ళేది లెజిస్లేషన్ చేయడానికండి, సమస్యలు పరిష్కరించడానికి, సమస్యలకు శాశ్వతమైనటువంటి విధానాలు చూపించడానికి చాలా తేడా ఉంటుందండి. ఒక కలెక్టర్ చేయగలిగేటువంటిది కూడా ఆ చట్టాన్ని ఇప్పుడు మేము జనసేనకు అనుకూలం కాదండి, మా మిత్రపక్షంగా ఆయన ప్రజల భావాలు ఆయన మా దృష్టికి తీసుకొస్తే మేము అమలు చేసాం అంతవరకే, మేము అనుకూలమా ప్రతికూలమా చెప్పట్లా. అదేవిధంగా ఇప్పుడు మీ ఇంట్లో మనం అలిగామనుకోండి, మేము కూరన్నం తింటాను పెరుగన్నం తిన్నాను అలగటం కాదు, అట్నే అసెంబ్లీని బాయ్కాట్ చేసి జీతాలు అలవెన్సులు తీసుకుంటా
అసెంబ్లీకి పోకుండా ప్రజా సమస్యలు చర్చించకుండా రోజు పాదయాత్ర వాళ్ళ నాయకుడు తిరిగేది 7 కిలోమీటర్లు. నారాయణ గారు, మరి 23 మంది ఎమ్మెల్యేల ఫిరాయింపులను సీఎం ప్రోత్సహించారు అంటున్నారు ప్రతిపక్ష వైఎస్ఆర్సిపి. రాఘవరెడ్డి గారు లైన్ లో ఉన్నారా? రాఘవరెడ్డి గారు చెప్పండి. వాళ్ళిద్దరికి నేను ఒకటే జవాబు చెప్పదలుచుకున్నాను సార్. ప్రోత్సహించడం కాదండి, ఆ వాళ్ళ పిటిషన్ లో పెండింగ్ లో ఉన్నాయి. నారాయణ గారు, నారాయణ గారు ప్లీజ్ ప్లీజ్ నారాయణ గారు, ఇక్కడ వైఎస్ఆర్సిపి నాయకులు స్పందిస్తున్నారు, ప్లీజ్ మీకు అవకాశం ఇస్తాను. ఎస్ కొండ రావరెడ్డి గారు, నేను వాళ్ళు మాట్లాడినప్పుడు మాట్లాడలేదు. ఎస్ ప్లీజ్. మేము ఈ అసెంబ్లీకి పోకపోవడం అనే దాని మీద చర్చ చాలా సార్లు పెట్టాం మనం. ఎస్ ఇవాళ చర్చ ఏంది, ఈ ఎన్నికలలో ఎవరు లోపాయి గారు ఒప్పందం పెట్టుకుడు, ఎవరు బయటికి ఒప్పందం పెట్టుకుడు, ఎవరు ఏ విధంగా రాజకీయాలు చేస్తున్నారు దాని మీద ఇప్పుడు చర్చ. ఎస్ ఈ ఎమ్మెల్యేల విషయానికి వస్తే ఆ రోజు 23 మంది ఎమ్మెల్యేలు తీసుకున్నాడు, ఏ జనసేన ప్రశ్నించలేదు, ఏ స్పీకర్ ను ప్రశ్నించలేదు, ఏది చేయలేదు. రాజ్యాంగ వ్యతిరేకంగా 23 మంది ఎమ్మెల్యేలను తీసుకొని అందులో 4 మంత్రులను చేసి రాజ్యాంగాన్ని భ్రష్టు పట్టించినటువంటి ముఖ్యమంత్రి చేస్తూ ఆ అసెంబ్లీకి మేము పోము, స్పీకర్ కు వ్యతిరేకంగా పోము అనే మాట మేము ఆ రోజు చెప్పినాం. దాని చర్చనే కాదు, ఇవాళ ఉన్న చర్చ ఏంది, మీరు 3 కలిసి 4 కలిసి లోపాయి గారిగా కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, జనసేన, తెలుగుదేశం కలిసి 2014లో ఎన్నికలకు పోతే మాకంటే 5 లక్షల ఓట్లు ఎక్కువ వచ్చినాయి. ఇవాళ 4 దుకాణాలు పెట్టుకున్నారు, దుకాణాలు పెట్టుకున్నా ఒకరికి ఒకరు మళ్ళీ లోపాయి గారిగా వీళ్ళ సామాన్ వాళ్ళదాడుకుంటుంది, వాళ్ళ సామాన్ వీళ్ళదాడుకుంటుంది. ఈ దుకాణాలు పెట్టుకుని షట్టర్లు లేపినటువంటి వ్యక్తులకు రేపు ప్రజలు బుద్ధి చెప్తారు, వ్యతిరేక ప్రభుత్వానికి వ్యతిరేక ఓటు చీల్తున్నటువంటి భ్రమణల మే 23 నాడు బయటపడుతుంది. స్పష్టంగా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు చాలా ఇబ్బంది కనుక జగన్ కి దగ్గర డిక్లేర్ చేసి ఒప్పందం ఎట్లుందో సార్, మనం అసెంబ్లీకి వెళ్ళనటువంటి దాని గురించి చర్చ పెట్టట్లేదు సార్. వెళ్ళిన రోజుల్లో మీరు చేసినటువంటి టాప్ 5 తీర్మానాలు చెప్పి ప్రజల్ని మళ్ళీ ఓటు అడగమని చెప్తున్నాం సార్, చాలా స్పష్టంగా. ఒక సంవత్సరము అసెంబ్లీకి పోకుండా చేసిర్రు. ఏంటది చేస్తే ప్రత్యేక హోదా గురించి మాట్లాడితే మా ఎమ్మెల్యేని సస్పెండ్ చేశారు సార్. రాష్ట్ర మొత్తంలో ప్రత్యేక హోదా ఒకటి అంశం అండి. లేదు జనసేన నాయక సార్, సార్ రాష్ట్రం మొత్తంలో కాదు సార్, మనం సెన్సిబుల్ టాక్ మాట్లాడుకున్నాం సార్. రాష్ట్రం మొత్తంలో స్పెషల్ స్టేటస్ ఒకటే, మీరు నల్లగొట్లు కట్టుకుని ఢిల్లీ వెళ్ళి జంతర మంతర దగ్గర చేసినటువంటి ఉద్యమం తప్ప మీరు వెళ్ళినటువంటి 2.5 సంవత్సరాల్లో ఇంకేం ప్రజా సమస్యలు లేవంటారు అంతే కదా సార్. స్టేట్ మొత్తం మీద అసెంబ్లీలో మీరు చర్చించి తీర్మానించి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురాగలిగేటువంటి సమస్యలు మీ కళ్ళకు కనపడలా, బికాస్ సీఎం కుర్చీ అనేటువంటిది కళ్ళ గంతలుగా కనపడుతున్నప్పుడు ప్రజా సమస్యలు కనపడవు, అంతేనండి. కొట్లాడి రోడ్డు మీద కొట్టుకుంటాం మన ఒడిషా ఏంటండి, అసెంబ్లీలోనే కొట్లాడాలా? అసెంబ్లీ అంత చోలకన అయిపోయిందండి బాబు, వైఎస్ఆర్సీపీకి నాకు అర్థం కావట్లేదు సార్. అప్పుడున్న మీ బలాలు వేరు సార్, నేను ఇప్పుడు దీని ద్వారా బ్రేక్ ద్వారా చెప్తాను సార్. సార్ అప్పుడున్న ఓట్లు ఇప్పుడు మీకు ఎందుకు రావో, అప్పుడు రాజశేఖర రెడ్డి గారు మరణానంతరం ఉన్న సెంటిమెంట్ ఏంటో, కాంగ్రెస్ మీద ఉన్న వ్యతిరేకత టీడీపీ వైసీపీ ఎలా పంచుకున్నాయో, అప్పుడు మీ బలాలు ఏంటో, ఇప్పుడు మీ బలహీనతలు ఏంటో స్పష్టంగా మాట్లాడుకుందాం సార్. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత 4 సంవత్సరాల తర్వాత ఎన్నికలైనవి మధ్యలో దాన్ని భ్రమింపజేసేదో తొలగించేటువంటి ప్రక్రియలు ఏ రాజకీయ పార్టీ చేయలేకపోవడం మీకు కలిసి వచ్చింది సార్. ఇప్పుడు సిచ్యువేషన్ ఎంటైర్లీ డిఫరెంట్ అండి. మీరు ఆ థాట్ లో ఉంటారంటే ఉండొచ్చు, మీ ఇష్టం. అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికల్లో అధికార టీడీపీ మళ్ళీ తిరిగి అధికారం నిలబెట్టుకుందుకు సర్వశక్తులు వడ్డుతుంటే ఎలాగైనా ఈ దఫా విజయం సాధించాలని విశ్వ ప్రయత్నం చేస్తుంది ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ. ఇక తృతీయ పక్షంగా జనసేన లెఫ్ట్ పార్టీలు బీఎస్పీతో జత కట్టి తమ అదృష్టాన్ని కూడా పరీక్షించుకుంటున్న అంశంపై జరుగుతున్నటువంటి చర్చ